गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू ऑल? वेलकम टू अवर चैनल राम सुधाकर आरएस ट्यूटोरियल्स। मरंदरू प्रेजेंट सिचुएशन करोना सेकंड वेव कोनसागुतू उंदी, केसेस कूडा तग्गुतू उन्नाई, अयिना कूडा नेग्लेक्ट चेयकूडदु। एवरीवन शुड टेक केयर, स्टे होम एंड स्टे सेफ। ओके, मरी मनं ईरोजु इंडिया आउटलाइन मैप दानिकि संबंधिंचिनटुवंटि इंपॉर्टेंट पॉइंट्स चेप्पुकुंदां। दिस इज वेरी वेरी इंपॉर्टेंट फॉर ऑल दि कॉम्पिटिटिव एग्जाम्स एंड ऑल दि स्टूडेंट्स हू आर गोइंग टू राइट एग्जाम्स, मुख्यंगा 10th क्लास అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఎలా ఈజీగా, చాలా చాలా ఈజీగా మ్యాప్ అనేది లొకేట్ చేయడం నేను చెప్తాను. మరి మొదటి నుంచి చివరి వరకు వీడియోని వాచ్ చేయండి. ఏ విధంగా ఎలా లొకేట్ చేయాలి, ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా నేను ఇందులో డిస్కస్ చేస్తాను మీతోని. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసెస్ని ఇప్పుడు లొకేట్ చేద్దాము, ఇండియాకు సంబంధించినటువంటివి. సో మొదటిగా భారతదేశం యొక్క రాజధాని అంటే క్యాపిటల్ ఆఫ్ ఇండియా, క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇక్కడుంది. హౌ టు లొకేట్, హౌ డు యూ లొకేట్ దట్ ఎగ్జాక్ట్ లొకేషన్, అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, చూడండి ఈ కార్నర్ నుంచి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది హెడ్ లాగా ఉంది మనకి, హెడ్ ఎస్. దీని తర్వాత ఒక టర్నింగ్ వచ్చింది, నెక్స్ట్ ఎనదర్ టర్నింగ్ వచ్చింది, ఎనదర్ కర్వ్ ఉంది. సో ఈ కర్వ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక హారిజాంటల్ లైన్ అనేది మనం డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ ఎస్ ఇక్కడ డ్రా చేసాను, చూసారా ఈ విధంగా ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేసాము. అయితే ఈ రెండింటికి మధ్యన ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్నమాట, ఒక వెర్టికల్ లైన్ ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్. సో ఈ విధంగా దీనికి కనెక్ట్ అయినట్టుగా ఒక వెర్టికల్ లైన్ అనేది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే చూడండి డ్రా చేస్తున్నాను. ఎస్, చూసారు కదా. మరి ఈ రెండు ఎక్కడైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మీరు ఒక హారిజెంటల్ లైన్ తీసుకోండి, టాప్ నుంచి ఒక వెర్టికల్ లైన్ తీసుకోండి, రెండు కూడా ఎక్కడైతే మెర్జ్ అవుతున్నాయో, ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఒక డాట్ పెట్టి, సో అదే దట్ ఈజ్ ఓన్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మరి బ్రిటిష్ టైంలో అంటే అప్ టు దట్ 1911 అంటే 1911 వరకు ఇండియా తాలూకా క్యాపిటల్ ఏంటి, ఇండియా తాలూకా రాజధాని ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తా అని చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్గా ఏ గవర్నర్ జనరల్ కాలంలో డిక్లేర్ చేయబడింది? లార్డ్ హార్డింగ్. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ హార్డింగ్ యాజ్ ఎ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అట్ ద టైమ్ our Indian capital was changed, understood, from Calcutta to New Delhi, right? Next, aithe evaru ye king kalamlo adi maacharam jarigindi ante King George, aidava King George ani cheppochu. Finally, again one governor general declared is the national capital of India in 1931. It is the capital of India, Delhi, New Delhi is the capital of India. Aithe ye governor general kalamlo New Delhi is a national capital of India ga declare cheyadam jarigindi, Lord Irwin. Okay, so ee vidhanga manu chadukunte anni competitive exams ki manaki upayogapadutundi jarugutundi. Chuddam mari ఎక్కడుందనేది, ఎలా లొకేట్ చేయాలనేది,
सो मीरु चूडंडि इक्कड इट सैड नुंचि चूस्ते इक्कड कर्व्स उन्नायि चूसारा यस इक्कड चूडंडि इक्कड ఒక స్పైరల్ లాగా ఉంది స్పైరల్ చూసారా yes సో దీనికి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఇదన్నమాట రైట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ఓన్లీ ద పాయింట్ సో దాన్ని మనం కోల్కతా అని చెప్తాం మరి ఇండియా క్యాపిటల్ అప్ టు 1911 కోల్కతా ఓన్లీ ఓకేనా సో బ్రిటిషర్స్ తర్వాత 1911 తర్వాత మార్చడం జరిగింది ఇండియా క్యాపిటల్ గా ఏంది ప్రెజెంట్ అయితే ఢిల్లీ 1911 నుంచి ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ మెగా సిటీస్ ఆర్ దేర్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్సో దేర్ అండ్ సిటీస్ ఆల్సో దేర్ అసలు మెగా సిటీస్ అంటే ఏంటి చూద్దాం మోర్ దెన్ 10 మిలియన్స్ మోర్ దెన్ 10 మిలియన్స్ పాపులేషన్ The cities known as mega cities. Understood? And the cities having more than 10 million people, it's called as mega cities. And 10 million people can equal one to one population equal one to one. And the presence equal one to one. Pranthalne mano mega cities ka mano gurtenchu vachu. So mari mega cities ni ayadanga gurtenchu kochu. Thal kog simple code undi. Adi enti ante MDK ఏంటది MDK గుర్తుంచుకోండి MDK సో వేర్ ఇట్ ఇస్ వాట్ ఇస్ M వాట్ ఇస్ D అండ్ వాట్ ఇస్ K M మీన్స్ ముంబై గ్రేటర్ ముంబై D మీన్స్ ఢిల్లీ K మీన్స్ కోల్కతా రైట్ అంటే ఢిల్లీ అయితే అర్బన్ ఏరియాలో ఉంటుంటే ఢిల్లీ అన్నమాట ఓకే రైట్ ఢిల్లీ ఆల్రెడీ మనం లొకేట్ చేసాము అయితే ముంబై ఇంకా పెండింగ్ ఉంది అలాగే కోల్కతా అనేది కూడా ఆల్రెడీ లొకేట్ చేసాం మనం సో ముంబై చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉంది ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఈస్ట్ కోస్టల్ ప్లైన్ అని చెప్తాము ఇటువైపు ఉన్నటువంటి వెస్ట్ కోస్టల్ ప్లైన్ అని చెప్తాము అయితే ఈస్ట్ కోస్టల్ ప్లైన్లో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక కర్వ్ అని చూసారు కదా ఈ కర్వ్లో చిల్కా లేక్ అనేది ఉంది ఏంటది చిల్కా లేక్ ఇట్ ఈజ్ ఇన్ ఒరిస్సా ఓకే రైట్ సో మరి ఇక్కడ నుంచి చిల్కా లేక్ నుంచి ఒక హారిజంటల్ లైన్ అనేది మనం డ్రా చేయాలి చూడండి డ్రా చేస్తున్నాను ఒక హారిజంటల్ లైన్ ఎస్ చూసారు కదా రైట్ ఇది ఒక హారిజంటల్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ వెస్ట్ కోస్ట్లో టచ్ అయినటువంటి ప్లేస్ చూడండి ఈ లైన్ అనేది ఇక్కడ వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ఎస్ ఇక్కడ మనం ఇది ముంబైగా లొకేట్ చేస్తాం ముంబై అర్థమైంది కదా ఇక్కడ చూడండి దీని నుంచి మనం ఇలాగ హారిజంటల్ లైన్ తీసుకున్నాము వెస్ట్ కోస్ట్కి టచ్ అయింది అది ఎక్కడైతే అక్కడ టచ్ అయిందో ఆ పాయింట్ అక్కడ పెట్టాము దాన్నే మనం ముంబై అది ముంబై రైట్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ చెప్పాను మెగా సిటీస్ మోర్ దాన్ 10 మిలియన్ పీపుల్ ఓకే అది ఇక్కడ ఏంటది ముంబై ఢిల్లీ కోల్కతా సో ఫస్ట్ ప్లేస్ అయితే ముంబై సెకండ్ ప్లేస్ ఢిల్లీ థర్డ్ ప్లేస్ కోల్కతా రైట్ మరి నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా చూద్దాం కొన్ని ఇంపార్టెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ అసలు మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి ఓకే ద సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 మిలియన్ టు 10 మిలియన్ అంటే ఏంటమ్మా 1 మిలియన్ నుంచి 10 మిలియన్ పాపులేషన్ ఉన్నట్లయితే ఆ సిటీస్ని మెట్రోపాలిటన్ సిటీస్గా చెప్పడం జరిగింది రైట్ మెట్రోపాలిటన్ సిటీస్ని ఈజీగా లొకేట్ చేయడం చెప్తాను ఒక చిన్న కోడ్ కూడా ఉంది సిహెచ్ఏ అనే కోడ్ ఉంది సిహెచ్ఏ అంటే నా పేరు మీరు గుర్తుంచుకోవచ్చు చాప రామ్ సుధాకర్ అంటే సిహెచ్ రామ్ సుధాకర్ మెట్రోపాలిటన్ సిటీస్ సింపుల్ కోడ్ ఏంటంటే సిహెచ్ఏ ఓకే సి ఫోర్ చెన్నై హెచ్ ఫోర్ హైదరాబాద్ ఏ ఫర్ అహ్మదాబాద్ ఓకే మరి ఇవి ఈజీగా ఎలా లొకేట్ చేద్దాం ఎలా లొకేట్ చేయడం అనేది నేను మీకు చెప్తాను సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనం చెన్నై లొకేట్ చేయడం అనేది చూద్దాం
ఇక్కడ చూడండి ఇదంతా కుదర ఇదంతా ఇది చిలక లేక్ అని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఇదంతా కూడా ఆంధ్ర ఆంధ్ర స్టేట్ ఉంటుంది సో దీనికి పైన అక్కడ తెలంగాణ ఉంటుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక కర్వ్ అనేది కనిపిస్తుంది మీకు కర్వ్ చూసారు కదా ఒక ఒక హాఫ్ సర్కిల్ కర్వ్ లా కనిపిస్తుంది కదా సో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎగ్జాక్ట్లీ మిడిల్ హాఫ్ సర్కిల్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఒక డాట్ అనేది పెడతాం మనం దీన్ని మనం ఈ పాయింట్నే మనం చెన్నైకి లొకేట్ చేయొచ్చు రైట్ చూడండి లొకేట్ చేస్తున్నాను రైట్ సో దిస్ ఈజ్ ఓన్లీ చెన్నై నెక్స్ట్ హైదరాబాద్ ఉంది అది ఎలా లొకేట్ చేయాలి హైదరాబాద్ ఎస్ హైదరాబాద్ అనేది ఈజీగా లొకేట్ చేయొచ్చు మనం చూడండి లొకేట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక హారిజంటల్ లైన్ తీసుకోండి ఎస్ హారిజంటల్ లైన్ తీసుకున్నాం అండ్ అనదర్ వన్ ఈ హారిజంటల్ లైన్ ఇక్కడ ఈ కర్వ్ ఉంది కదా ఇది ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్ ఎస్ ఎగ్జాక్ట్లీ వెర్టికల్ లైన్ డ్రా చేస్తాము ఇక్కడ నుంచి ఇది వెర్టికల్ లైన్ డ్రా చేశాను ఎస్ ఎగ్జాక్ట్లీ ఏరియాలో మనకి హైదరాబాద్ అనేది జరుగుతుంది రైట్ దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ హైదరాబాద్ రైట్ నెక్స్ట్ చూసారు కదా ఇది ఈ ప్లేస్ నెక్స్ట్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఎక్కడుంది ఎస్ గుజరాత్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ గాంధీనగర్ చూడండి మరి అహ్మదాబాద్ ఎక్కడుంది చూపిస్తాను ఇవ్వండి ఇదంతా కూడా గుజరాత్ సో దీనికి ఎగ్జాక్ట్లీ దీని పైన అన్నమాట ఇదిగోండి దీని పైన జస్ట్ ఒక స్మాల్ డాట్ పెట్టాము ఎస్ ఈ డాట్ మనకి గుజరా అహ్మదాబాద్ రైట్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ అని చెప్పాం కదా అందులో విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఎక్కడుంది ఇది గుంటూరులోనే ఉంది రైట్ మరి అది ఎక్కడుందో చూద్దాం ఫస్ట్ విశాఖపట్నం అంటే ఇది చూస్తుంది ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో విశాఖపట్నం ఉంటుంది నెక్స్ట్ విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీగా ఇదిగోండి ఈ కాన్వ ఇక్కడ ఉంటాయన్నమాట చూసారు కదా ఇక్కడ డబుల్యూ షేప్లో ఉంది చూసారా డబుల్యూ షేప్ సో ఇది ఎగ్జాక్ట్లీ ఈ కర్వ్లో ఉంటుంది గుంటూరు విజయవాడ అనే ప్లేసెస్ ఒకవేళ అమరావతి ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లోనే లొకేట్ చేయొచ్చు రైట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి చూద్దాం ఎలా లొకేట్ చేయాలి ఏంటనేది ఓకేనా సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది లొకేట్ చేద్దాం ఇప్పుడు లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా ఎస్ ఇందిరాగాంధీ కెనాల్ మీకు తెలిసిందే 650 కిలోమీటర్స్ లెంత్ ఓకేనా మరి ఇది ఎక్కడ ఉంది ఏంటో చూద్దాం ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనం సో వాట్ ఈజ్ అవర్ డిజర్ట్ వన్ అండ్ ఓన్లీ డిజర్ట్ ఇన్ ఇండియా ఎక్కడుందా డిజర్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిజర్ట్ ఎస్ ఇట్ ఈస్ థార్ డిజర్ట్ ఎక్కడుంది చూడండి దిస్ ఈస్ షేర్ చేస్తున్నాను కదా ఇదంతా కూడా థార్ డెజర్టే అదేంది కదా ఇక్కడ వరకు ఉంటుంది దీన్నే మనం థార్ డెజర్ట్ అంటాము లేదంటే ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా అంటాము సో ఇందిరాగాంధీ కెనాల్ అనేది ఎక్కడుంది అంటే అది చూడండి ఇది ఏరియాలో వస్తుంది ఇందిరాగాంధీ కెనాల్ ఇట్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ వాటరింగ్ పార్ట్ టు ది
రాజస్థాన్ డిజిట్. ఒకవేళ ఈ ఇందిరాగాంధీ కెనాల్ అంటే ఈ కాలువ కానీ లేనట్లయితే మొత్తం రాజస్థాన్ డిజిట్కి ఎటువంటి వాటర్ అనేది లేకుండా పోతుంది. అందువలన ఇందిరాగాంధీ కెనాల్ని ఇందిరాగాంధీ కాలంలో ఆమె తవ్వించడం జరిగింది. మరి ఎక్కడి నుంచి తవ్వించారు అంటే అది సట్లెజ్ రివర్ నుంచి, అంటే పంజాబ్లో ఉన్నటువంటి సట్లెజ్ రివర్ అక్కడి నుంచి అలాగా రాజస్థాన్ వరకు కూడా ఈ కాలువని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, అంతర్భూభాగ నది అనేది ఎక్కడుందో తెలుసా మీకు? ఎస్, వన్ అండ్ ఓన్లీ రివర్, ఇట్ ఈజ్ లూని రివర్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. మీరు ఇక్కడ చూడవచ్చు దాన్ని, అది కెనాల్కి దగ్గరగానే ఉంది. ఓకే, దీన్నే మనం ఇంటర్నల్ డ్రైనేజ్ రివర్ అంటాము, లేదా ఇన్లాండ్ డ్రైనేజ్ రివర్ అని కూడా అనొచ్చు. ఓకే, అంతర్భూభాగ నది. అసలు మనకి ఇక్కడ ఒకే ఒక డిజర్ట్ ఉంది ఇండియాలో, ఎందుకు డిజర్ట్ అనేది మారింది? అది రాజస్థాన్ ఏరియా ఎందుకు డిజర్ట్గా మారింది? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఎస్, సమ్ రీజన్స్ ఆర్ దేర్. ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద ఆరావళి మౌంటైన్స్. ఎక్కడ ఉన్నాయి ఆరావళి మౌంటైన్స్ చూడండి. ఎస్, ఇట్ ఈస్ దిస్ ప్లేస్. ఇవి మనకి ఆరావళి మౌంటైన్స్. యాక్చువల్లీ ద థార్ డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది లీవైట్ సైడ్ ఆఫ్ ది ఆరావళి మౌంటైన్స్. అబ్జర్వ్ దిస్, లీవోర్ సైడ్ మీన్స్ రెయిన్ షాడో రీజన్, అంటే ఇక్కడ వర్షపాతం అనేది ఉండదు, వెరీ లెస్ రెయిన్ఫాల్. అండ్ విండ్వర్డ్ సైడ్, అంటే ఆరావళి మౌంటైన్స్కి వన్ సైడ్ విండ్వర్డ్ సైడ్ ఉంది, అండర్ సైడ్ అనేది లీవర్డ్ సైడ్ ఉంది. లీవర్డ్ సైడ్ అంటే ఆ మౌంటైన్స్ తాలూకా వెనక భాగం. సో వెనక భాగంలోనే మన థార్ డిజర్ట్ అనేది ఉండడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ రెయిన్ఫాల్ అనేది అసలు ఉండదు కాబట్టి అక్కడ డిజర్ట్గా మారిపోవడం జరిగింది. ఓకేనా? రైట్, అండర్స్టూడ్. డూ యూ నో హౌ మచ్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ రికార్డెడ్ పెర్ ఇయర్ ఇన్ రాజస్థాన్ ఏరియా? యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ అబౌట్ 100 to 150 millimeters పెర్ ఇయర్. హియర్ ఇట్ ఈస్ 100 to 150 millimeters. చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. జనరలీ వీ మెజర్ రెయిన్ఫాల్ ఇన్ సెంటీమీటర్స్, సెంటీమీటర్స్లోనే వర్షపాతాన్ని కొలుస్తాము. కానీ ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ పడుతుంది కాబట్టి మిల్లీమీటర్స్లో కొలవడం అనేది జరిగింది. అండర్స్టూడ్. నెక్స్ట్, హిమాలయన్ మౌంటైన్స్. మీకు తెలిసిందే హిమాలయన్ మౌంటైన్స్, ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అప్ టు అరుణాచల్ ప్రదేశ్ ఇస్ లుక్ లైక్ ఎన్ ఆర్క్. ఫ్రమ్ అప్ టు హియర్, హియర్ టు ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు దట్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో దీని గురించి మ్యాటర్ అనేది ఫస్ట్ లెసన్లో మనం చెప్పుకున్నాము. హిమాలయస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ చూడండి, మరింత మ్యాటర్ మీకు తెలుస్తుంది. ఓకే, యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అని అడిగితే హిమాలయస్ అని లొకేట్ చేయాలి. యంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా అని అడిగితే హిమాలయాకు సంబంధించినటువంటి రివర్స్ అనేవి రాయాలి. ఏంటవి? హిమాలయన్ రివర్స్, అంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ రివర్స్ ఆర్ దేర్ మెయిన్ రివర్స్. వాటిని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, బిఐజీ, బిగ్. ఏంటి బిఐజీ? జస్ట్ ఇట్ ఈస్ అ కోడ్. బి ఫోర్ బ్రహ్మపుత్ర, ఐ ఫోర్ ఇండస్ రివర్, జి ఫోర్ గంగా రివర్. గంగా, ఈ 3 రివర్స్ని మనం యంగెస్ట్ రివర్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, మరి ఎక్కడున్నాయి, లొకేషన్ ఏంటి ఒకసారి చూసేద్దాం. రైట్, చూద్దాం. మరి ఫస్ట్ ఇండస్ రివర్ చూద్దాం. ఇండస్ చూడండి, ఇండస్ రివర్ మనకి రివర్ సిస్టమ్స్లో చూసుకుంటే ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ రివర్ సిస్టమ్స్. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్, ఎందర్ వన్ ఇట్ ఈస్ ఇంటర్నల్ డ్రైనేజ్ రివర్స్. ఓకే,
मरी चूदा अलगे मल्ल रिवर्स अगेन वेस्ट फ्लोइंग रिवर्स एंड ईस्ट फ्लोइंग रिवर्स अभी चूदा फर्स्ट वन अच्छे इंडस रिवर लोकेशन आफ् इंडस रिवर एग्जाक्टली चूँ अभी एक् स्टार्ट एक्ड एंड चूँ एग्जाक्टली अभी मानस सरोवर लेक स्टार्ट इंडस रिवर अने एग्जाक्टली मानस सरोवर अने चूसरा इधी कर्व दाट उधेक दी मन मानस सरोवर लेकिन चुपचु ओके इंडस रिवर अने स्टार्टेड इट रेजेस इन दी नियर टू मानस सरोवर लेक सो इदे मानस सरोवर लेक सो इकडे स्टार्ट मेनली इन द कैलाश रेंजेस इट रेजेस फ्रम कैलाश रेंजेस नियर टू द मानस सरोवर सो इकडे स्टार्ट सो ई विधंगा चूडंडी इला ड्रा चेस्तुन्नानु लडाख जम्मू एंड काश्मीर एंड यस चूडंडी इला पाकिस्तान वैपे यस विधंगा सो फाइनली इट इज ड्रेन्ड इन द अरेबियन सी सो दिस प्लेस दिस इज अरेबियन सी लो अभी अदि मर्ज अवुतुंदि फाइनली सो दीनिकि కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి ట్రిబ్యూటరీ రివర్స్ అంటే ఏంటి ఉపనదులు ఏంటి ఉపనదులు జీలం చినాబ్ రావి బియాస్ సట్లెజ్ జీలం చినాబ్ రావి బియాస్ అండ్ సట్లెజ్ సో ఈ విధంగా ఇలా ఫైవ్ ఫింగర్స్ లాగా వస్తాయి ఇవన్నీ కూడా జీలం చినాబ్ రావి బియాస్ సట్లెజ్ పంజాబ్ ఇజిగలక చేజ్ పంజాబ్ సో ఇందుకు పంజాబ్ అన్నామంటే ఇక్కడ పంజ్ ఆబ్ ఆబ్ అంటే రివర్ అని పంజ్ మీన్స్ పంచ్ మీన్స్ ఫైవ్ ఫైవ్ రివర్స్ అనేవి మెయిన్లీ ఫ్లో అవుతున్నాయి కాబట్టి అక్కడ దాన్ని పంజాబ్ అని చెప్పడం జరిగింది ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది చూద్దాం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ ప్లేస్లో శ్రీనగర్ అనేది ఉంటుంది yes it is ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ శ్రీనగర్ ఓకే నెక్స్ట్ వన్ ఇట్ ఇస్ షిమ్లా షిమ్లా చూసినట్లయితే ఇగోండి హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ ఇక్కడగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ సో ఆల్రెడీ మనకు తెలిసినవే ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి 28 ప్లస్ 8 నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ ఇట్ ఈస్ రివర్ గంగా గంగా ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూద్దాం మరి అలకనంద భగీరథి అనే రెండు నదులు కలయిక వలన వాటి నుంచి స్టార్ట్ అయ్యే फाइनली दीज टू अलकनंद भगीरथी दीज टू रिवर्स आर् जॉइंट इन देवप्रयाग नियर टू अलहाबाद सो देर इट इज ऑनवर्ड्स इट इज कॉल्ड गंगा रिवर मैं इकडनी स्टार्ट चूँ इला उत्तराखंड नेक्स्ट यूपी एंड देन इट इज बिहार एंड आफ्टर दैट वेस्ट बंगाल ओके वेस्ट बेंगाल गुंडा ई विधंगा फाइनल जॉइंट इन बे आफ् बेंगाल अलगे बंग्लादेश गुंडा वेल्तुंदी सो फाइनल जॉइंट इन बे आफ् बेंगाल सो ई विधंगा वस्तुंदन्नमाट इदी ओके ओकवेळ मीकु एग्जाम इस्ते ई विधंगा ट्रा चेयोच्चु ओके नेक्स्ट वन इट इस ब्रह्मपुत्र रिवर మరి బ్రహ్మపుత్ర రివర్ అది ఎక్కడ స్టార్ట్ అయింది చూద్దాం ఇది కూడా చ్యామ్యాంగ్ డ్యాంగ్ గ్లేషియర్ ఇట్ ఇస్ ఆల్సో నియర్ టు ద మానస్ సరోవర్ లేక్ చ్యామ్యాంగ్ డ్యాంగ్ గ్లేషియర్
in Tibetan Valley. It started near to the Manasarovar. Chudandi, ikkada start ayindadi. So, vidhinga flow to final it is enter into the Arunachal Pradesh and Assam Valley. And finally, it is joined in, yes, Bangladesh, through Bangladesh. And finally, it is joined in Bay of Bengal. చూడండి మానసరోవర్ లేక్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో మెయిన్లీ ఆర్జెంటింగ్ ప్లేస్ అని అడిగితే చియామ్ యాంగ్ డాంగ్ గ్లేషియర్ ఇన్ టిబెటన్ వ్యాలీ టిబెట్ అనే ప్లేస్లోని స్టార్ట్ అయింది చియామ్ యాంగ్ డాంగ్ గ్లేషియర్ సో ఈ విధంగా ఫ్లో అవుతూ ఫైనల్లీ ఇట్ ఈస్ ఎంట్రింగ్ టు అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ గోస్ త్రూ అస్సాం వ్యాలీ And finally, enters into the Bangladesh area, Bangladesh. And finally, it is merged in the Bay of Bengal region. Bay of Bengal region, here onwards. Okay. But ikkada meer observe chesinatlayite, River Ganga and River Brahmaputra. Ee rendu kuda ikkada merge ayyadu chusaru kada. So, deenne manam different names tho pilustam. Ganga River called as Padma in Bangladesh. Ide place lo Bangladesh lo ee Brahmaputra River ni Jamuna River ani pilavadam jarugutundi. Ikkada adi idigondi Jamuna River. Ikkada next one. Richest mineral plateau in India. No doubt plateaus meeku telisinave. Ikkada unnai plateaus anevi ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాటియూ రీజన్ అని చెప్తాము ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాటియూ రీజన్ సో దీనిలోనే మనకి డెక్కన్ ప్లాటియూ అనేది ఉంటుంది ఎంటైర్లీ ఇట్ ఆక్యుపైస్ ఇట్స్ ట్రయాంగులర్ షేప్ దీస్ లుక్ లైక్ ఇన్ ట్రయాంగిల్ షేప్ సో దీన్ని మనం ట్రయాంగులర్ ప్లాటియూ అని చెప్తాము నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హియర్ ఇట్ ఈస్ సెంట్రల్ హైలాండ్స్ సో ఈ సెంట్రల్ హైలాండ్స్లోనే మాల్వా ప్లాట్యూ ఎగ్జాక్ట్లీ లొకేట్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా మిడిల్లో ఉంది చూసారు కదా ఆ విధంగా మనం సింపుల్గా మాల్వా ప్లాట్యూ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇట్ ఈస్ టువర్డ్స్ ఈస్ట్ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది ఉంది ఇక్కడ బీహార్ ఏరియాలో ఉంటుంది ఈ విధంగా ఇట్స్ వెరీ రిచెస్ట్ మినరల్ ప్లాట్యూ ఇన్ ఇండియా చాలా ఖనిజాలను ఉంటాయి రైట్ అలాగే మనకి సీ కోస్ట్లు కూడా అడగచ్చు ఓకే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ సీ కోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ కోస్ట్ అంటే బెంగాల్ ఏరియా అంటే ఇది ఈ విధంగా బెంగాల్ కోస్ట్లో చెప్పచ్చు మనం ఇదంతా కూడా బెంగాల్ కోస్ట్ ఇక మనకి రాన్ ఆఫ్ కచ్ రాన్ ఆఫ్ కచ్ ఏరియా ఎక్కడుంది అంటే చూడండి రాన్ ఆఫ్ కచ్ ఈ ఏరియా వస్తుంది ఇది ఎస్ వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ చూద్దాం మనం చూడండి ఇది రివర్ నర్మదా నర్మదా రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి ఒక స్పెషల్ ఉంది నర్మదా రివర్కి రిఫ్టీ వ్యాలీ కలిగి ఉన్నటువంటి రివర్ ఏంటని అడగచ్చు ఓకే సో విచ్ రివర్ హ్యాస్ రిఫ్ట్ వ్యాలీ విచ్ రివర్ ఫ్లో త్రూ రిఫ్ట్ వ్యాలీ అని అంటాడు సో ఇమీడియట్లీ మనం దాన్ని నర్మదా రివర్గా మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ దాని కింద వచ్చేది తప్పతి రివర్ నర్మదా అండ్ దాని కిందన తప్పతి రివర్ సో నర్మదా రివర్ అండ్ తప్తి రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ రెండు రివర్స్ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పొచ్చు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అలాగే మనకి ఇండస్ రివర్ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే పెనిన్సులర్ ప్లాట్యూ రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్నే జాయిన్ అవుతున్నాయి అంటే బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉన్నాయి ఎందుకు అలా ఫ్లో అవుతున్నాయి మరి నర్మదా తప్తి రివరు అండ్ ఇండస్ రివర్ మాత్రం అరేబియన్ సీలో కలుస్తూ ఉన్నాయి ఓకే వాట్ ఈస్ ద రీజన్
కారణమేంటి? ఎస్, సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్యూ, పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఓకేనా ఈస్ట్ వైపు వాలి ఉంది, ఓకేనా? సో మనం దీన్ని మనం డెక్కన్ ప్లాట్యూగా చెప్పొచ్చు. సో డెక్కన్ ప్లాట్యూ టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్, అంటే డెక్కన్ ప్లాట్యూ అనేది స్లోప్ అనేది ఈస్ట్ వైపు ఉంది. సో దట్స్ వై ఆల్ ద పెనిన్సులర్ రివర్స్ విచ్ ఆర్ జాయిన్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ రీజన్. అర్థమైందమ్మా? రైట్, వెరీ గుడ్. మరి రివర్స్ ఏంటో చూసేద్దాం ఒకసారి. చూడండి, ఇది ఇక్కడ చిలకా లేక్ అని చెప్పాను కదా. సో దీని పైనుంచి ఒక రివర్ స్టార్ట్ అవుతుంది. సో దీన్నే మనం చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అమ్మది. ఎస్, ఈ విధంగా. సో ఇది మనకి మహానది, రివర్ మహానది. నెక్స్ట్ మన ఆంధ్ర రీజన్కి వద్దాం. డబ్ల్యూ షేప్ అని చెప్పాను చూసారు కదా, చూడండి ఎగ్జాక్ట్లీ డబ్ల్యూ షేప్లో ఉందా కదా. సో ఇది రివర్, ఫస్ట్ వన్ జీ, సెకండ్ వన్ కే, చూడండి రివర్ గోదావరి. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ రివర్ కృష్ణ, రివర్ కృష్ణ ఈ విధంగా. ఇది తుంగభద్ర రివర్ అని చెప్తాము, సబ్ రివర్. అది కృష్ణా రివర్కి సబ్ రివర్ ఏంటంటే టిబెట్ రివర్ అంటాము, తుంగభద్ర. ఓకే, మరి రివర్ గోదావరి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఘాట్స్లో స్టార్ట్ అయ్యి. సో బోత్ ఆర్ స్టార్టెడ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్, రివర్ కృష్ణ అండ్ రివర్ గోదావరి రెండు కూడా వెస్ట్రన్ ఘాట్స్లోనే స్టార్ట్ అయ్యాయి, అంటే ఆరిజినేట్ అయ్యాయి. మరి ఎక్కడ ప్లేస్ అంటే రివర్ గోదావరి అనేది ట్రయంబక్ ప్లాట్యూ, నాసిక్, నాసిక్ డిస్ట్రిక్ట్ ఇన్ ట్రయంబక్ ప్లాట్యూ ఆ ప్లేస్లో స్టార్ట్ అయింది రివర్ గోదావరి. ఓకే, మరి రివర్ కృష్ణ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ రివర్ కృష్ణ ఆరిజినేట్స్ ఫ్రమ్ మహాబలేశ్వర్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ రిలేటెడ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్. కోయినా ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ రివర్ అని అడగవచ్చు ఎగ్జామ్లో. కోయినా ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ రివర్ అంటే దాన్ని మనం ఎక్కడ లొకేట్ చేయాలంటే కృష్ణా రివర్ అని చేయాలా. కృష్ణా రివర్ ఉంది కదా, ఎస్ ఇది ఈ విధంగా. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అని అడగవచ్చు మనకి. పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ రివర్ అని అడిగితే గోదావరి రాయాలా. కోయినా ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ రివర్ అని అడిగితే కృష్ణా రివర్ రాయాలి. ఓకేనా? మరి ఇలా ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించిన కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రాజెక్ట్ అని అడిగేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ అది ఈస్ట్ గోదావరి ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ టెల్ టు యువర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.